సెకండ్ మీటింగ్ లో మధ్యలో అభిప్రాయాలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లానే ఉదయానికి ఇప్పటికీ కొంచెం పబ్లిక్ తక్కువైపోయారు. సార్ సార్ ఒకటి మీరు చెప్పిన కొద్దిగా మేడం గారు చెప్పారు కదా, ఆ విధంగా నేను చెప్పినవి టైం వేసుకోకుండా అందరికి టైం కవర్ చేయండి. సభకు నమస్కారం. మరి ఈనాటి సభ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్డీఓ గారు, అదేవిధంగా ఈ గారు, వేదిక నవీకరించిన పెద్దలందరికి కూడా ముందుగా ఈ యొక్క క్వార్టైజ్ మైనింగ్ ఏర్పాటు చేసిన వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఆరిగతోడ గ్రామం నా పేరు రేజే డబ్బారావు, రాంభద్రపురం మండలం ఆరిగతోడ గ్రామం, 364 సర్వే నెంబరు. ఇందులో ఆరిగతోడ గ్రామానికి చెందిన ఇక్కడ క్వాడ్రేజ్ మైనింగ్ వస్తుందంటే ఎంత సంతోషించాం. ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడి ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర, మరి ఆ వెనుకబడితనంలో మరి ఇక్కడ క్వాడ్రేజ్ మైనింగ్ వారు ఇక్కడ పెడతారంటే సంతోషించి మరి దానికి మేము ఆదికోట వాళ్ళు అయితే ఆదికోట పెద్దలు కానీ మరి రాంభద్రపురం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామాన్ని డెవలప్ అవ్వాలంటే ఇటువంటి మైనింగ్లు కానీ ఇండస్ట్రీ కానీ విద్యా సంస్థలు కానీ ఫ్యాక్టరీస్ కానీ వస్తేనే మన పిల్లలకు కానీ మన పిల్లలు వారికి ఇక్కడ ఉద్యోగ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటువంటివి రావాలని కోరుకుంటాను. అయితే పర్యావరణం అనేది ప్రతిదీ ఉంటుంది, గాలి ధూళి తుఫాను వచ్చేటప్పుడు కూడా మనం అక్కడి ప్రకృతి వచ్చేటప్పుడు ఏమీ ఆపలేము. కానీ ఇప్పుడు ఇది రావడం వల్ల ఎటువంటి హాని అయితే ఉండదని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఏదైతే చూపించగలను మన ప్రాంతం డెవలప్మెంట్కి ఇది ఒక మంచి అవకాశం. రెండోది ఏంటంటే ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా రైతు పంటలు కానీ వర్షాధారం కానీ ఎటువంటివి లేవు కాబట్టి ఇటువంటి గనులు మైనింగ్ కావడం వల్ల మన ప్రాంతంలో చాలామంది అభివృద్ధి చెందుతారు. రెండోది ఏంటంటే ఈ ఏరియాలో ఇండస్ట్రీ పెడితే మరి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంకా మరి ఈ ప్రాంతంలోని విజయనగరం జిల్లాలో మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ప్రాంతం డెవలప్ అవ్వాలని. నెక్స్ట్ ఈ మైనింగ్స్ వారికి కూడా పెద్దలు ఉదయం మేడం గారు కూడా చెప్పారు కాబట్టి మనందరం కూడా దీన్ని సమిష్టిగా సంతోషంతో దీన్ని మనం స్వీకరించి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరికొన్ను. నేనైతే హాని ఇవ్వడం కాదు కానీ మనం అందరం మన పిల్లల కోసం మన ప్రాంతం కోసం చెప్తున్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది అందరం స్వీకరిస్తాం. ఈ మైనింగ్ ఇంకా డెవలప్ అవ్వాలని, ఇక్కడ ఎంతోమంది ఉద్యోగాలు చేయాలని, ఇక్కడ ఎంతో డెవలప్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.